ప్రకృతి విలయ తాండవంతో దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని శాసన సభ్యులు వేగుల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాయవరం మండలం సోమేశ్వరం వెదురుపాక గ్రామాలలో గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఈ రోజున ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తడిచి మొక్కలొచ్చిన ధాన్యాన్ని ఎమ్మెల్యేకు చూపించి తమ గోడును వినవించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలోనూ ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్తున్నారని కానీ 98% పొలాలు నీట మునిగి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా పరిగణించి రైతులకు పూర్తి న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఎన్యూమరేషన్ మొదలుపెట్టామన్నారు. ఎన్యూమరేషన్ కూడా మరి ఏం చేసినప్పటికీ మొత్తం 97-98 ఎకరాలు పూర్తిగా పాడైపోయినాయి. ఇప్పుడే రైతులు చూపించారు నాకు, ఆ చేలో ఉన్నటువంటి ధాన్యాన్ని పైకి చూపిస్తే అంతా మొలకొచ్చేసింది. అంటే ఇంకా ధాన్యం ఎందుకు పనిచేయదు? ఎప్పుడైతే మొలకొచ్చిందో ఎందుకు పనిచేయదు? మరి దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి జాతీయ విపత్తిగా భావించి పూర్తిగా న్యాయం చేయవలసిన అవసరం బాధ్యత ఈ ప్రభుత్వమే ఉందని చెప్పి మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈవేళ ఎక్కడైనా ఆ ఎకరానికి ఏమైనా 4-5 బస్తాలు పడిన మనమైన చేతికి వచ్చిన ఈవేళ ధాన్యాన్ని కొనడానికి కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు. మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము మొదలుపెట్టాము, మేము కొంటున్నాం అని చెప్పి మరి అధికారులు అయితే ప్రకటిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్గా అది ఎక్కడ కనపడటం లేదు. అంటే ధాన్యం అమ్మకానికే ఏమి రావట్లేదు. ఆ వచ్చిన ఎక్కడన్నా ఏమైనా 10-20 బస్తాలు ఉన్నప్పటికీ కూడా దానికి ఎక్కడ కూడా ఖరీదు మేము ఆరుదల చేసి పట్టలేదని చెప్పి అంటామంటే ఇవాళ గత 20 రోజుల నుంచి రోజు వర్షాలు మళ్ళీ ఇవాళ టీవీలో చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంకో కొత్త అల్పపీడనం ఏర్పడింది. మరి రాబోయే రోజులు అది కూడా భారీగా మరి వర్షాలు వస్తాయని చెప్పి ఇవాళ టీవీలో చూపిస్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో దిక్కు తోసినటువంటి పరిస్థితుల్లో ఉన్న రైతాంగాన్ని మరి వారందరినీ కూడా వడ్డీ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.